Praise the Lord. Everybody, please close your eyes. Let's pray. Our Heavenly Father, thank you for giving us another beautiful day to worship your almighty name. Let this worship go smoothly. Whoever are here, bless them. Whoever are on their way, let them come quickly. Let this worship go smoothly. Let this worship be beautiful in your eyes. We are asking these favors in the name of Jesus Christ. Amen. All things work together.
హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఎంతవరకు దేవుడు ఆయన పరిశుద్ధమైన కృపను మనకు అనుగ్రహించి మరి పాట ద్వారా దేవుని మహిమపరచుకునే కృపనిచ్చారు ఈ సమయంలో మన ఆరాధన క్రమాన్ని మరి ప్రభు సన్నిధిలో మొదలు పెట్టడానికి గాను ప్రార్థన పూర్వకంగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందామండి మరి అది ఈ యొక్క ఆరాధన క్రమానికి ప్రభువే అధిపతిగా ఉండడానికి గాను మన హృదయాన్ని ప్రభు తట్టి తిప్పుకొని ప్రభువా నీ సన్నిధి కాంతిని అనుభవించే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవా మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలోకి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా వచ్చిన ప్రతి బిడ్డని ఎండ వేడిమిని ప్రభా తట్టుకుంటూ ప్రభా అయ్యా నీ మందిరంలో ఉన్నటువంటి నాయన ఆయన జీవజల ధారల్ని నా తండ్రి నాయన మాలో నింపుకోవడానికి గాను పరుగున నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా ప్రతి బిడ్డని మీ ఆశ్రయంతో నింపండి నీ పరిశుద్ధాత్మ కృపతో నడిపించండి ఈ ఆరాధనకి నా ప్రభువా మీరే అధికారిగా ఉండి నాయన జరగవలసిన ఈ ఆరాధన అంతటిని ప్రభువా మీ మహిమార్థమే జరిగించుకోమని వేడుకుంటున్నాం తండ్రి సర్వాధికారి మా హృదయాలు మా తలంపులు నా తండ్రి మా ఆలోచనలన్నీ కూడా నా తండ్రి ఎత్తుకొని ప్రభా మీ నామాన్ని గణపరచుకునే కృప అందరికీ ప్రసాదించమని జీవాధిపతి అయిన మీ స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు ఉండమని వేడుకుంటూ నా దేవా పాటల్లో మీరు ఉండండి మీకు మహిమార్థి పాడడానికి మా గొంతుకులు గళమెత్తి పాడడానికి నాయన స్వస్థపరచండి నా తండ్రి అభిషేకించండి ప్రభా నా తండ్రి నాయన మీ వాక్య ధ్యానం నిమిత్తం మమ్మల్ని సంసిద్ధపరచండి నాయన నీ బలమైన వాక్కు మాకు దాయిచ్చేయండి తండ్రి మీ దీవెన కృప మాకు అనుగ్రహించి నాయన సాక్షాల రూపంలో కనపరచడానికి నాయన ప్రత్యేకమైన రూపంలో మీ నామాన్ని హెచ్చించడానికి స్తుతి ఆరాధన క్రమం ద్వారా నా తండ్రి నాయన స్తుతుల సింహాసనం వేయడానికి మాకు సహాయం చేసి నడిపించమని జీవాధిపతి అయిన మీ స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడు సర్వోన్నతుడైనటువంటి యేసుది శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ దేవుని నామాన్ని స్తుతించుకుంటూ గాను మన దగ్గర ఉన్నటువంటి పాటల పుస్తకంలో నుంచి మొట్టమొదటి పాటగా 46వ పాట దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించనే పాటను పాడే దేవుని నామాన్ని మహిమపరుద్దాం
హల్లెలూయా. రెండో పాటగా 669వ పాట రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదమనే పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పిల్లలందరూ అలా చేసి చక్కగా కూర్చోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నాం కదా మనందరం. Thank you.
మూడవ పాటగా ఇదే పాటల పుస్తకంలో నుంచి 431వ పాట నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చిన పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా స్తోత్రం. 431వ పాట సాంగ్ నంబర్ 431. అద్వైత్ చాలా అలర్ చేస్తున్నాడు. అద్వైత్ చాలా అలర్ చేస్తున్నాడు. సైలెంట్ గా ఉండాలి దేవుని సన్నిధిలో. Thank you.
దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలండి. మరింత వరకు పాటల ద్వారా దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని ఘనపరచుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరొక మారు దేవునికి మన రెండు చేతులపై ఎత్తి దేవునికి స్తుతి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం మందు మరి వాక్యాన్ని కీర్తన పుస్తకం కీర్తనని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందామండి. కీర్తనల గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథములు తెరిచి నూట నలభైవ అధ్యాయము కీర్తనలు నూట నలభైవ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి జేబేట్ నుంచి వచ్చిన సిస్టర్ రాణి గారు వచ్చి కీర్తన గ్రంథముని నూట నలభైవ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనం వరకు మార్చి మార్చి చదువుకుందామండి. ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకుందాం. కీర్తనలు నూట నలభై అధ్యాయము ఓకే కీర్తన నూట నలభై అధ్యాయం చదువుకున్నాం. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడు. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేదురు, వారు నిత్యము యుద్ధము రేప చూచుదురు. పాపము నాలుక వలె వారు తమ నాలుకలో వాడి చేదురు, వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము, బలాత్కారము చేయవారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారి పడనట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు, వారు త్రోవ ప్రక్కను వల పరిచి ఉన్నారు, నన్ను పట్టుకొనుటకై ఉచ్చులు నొగ్గి ఉన్నారు. అయినను నేను యెహోవాతో ఇలాగ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకుము, వారు అతిశయించకుండానట్లు వారి ఆలోచనను కొనసాగింపకము. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక, వారు తిరిగి లేవకున్నట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక, అగాధ చలమల్లోనికి తోయబడుదురుగాక. కొండములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక, ఆపత్తు బలత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. లాస్ట్ అందరం కలిసి చదువుకుందాం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక. ఈ సమయమందు సాక్ష్యాల్ని పంచుకోవడానికి అవకాశం ఇవ్వబడుతుందండి. ఎవరన్నా సాక్ష్యాన్ని పంచుకోవాలని అన్నట్లయితే దయచేసి ముందుకు వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చు. అదేవిధంగా ప్రార్థన అవసరతను కూడా మీరు చెప్పవచ్చు. దేవునికి వందనాలు. మీ అందరికి వందనాలు. అయితే నాకు రెండు వారాలుగా బాగా ఫీవర్ ఉండే, అయితే పోయిన వారం కూడా మంచిగా లేకున్నా జ్వరంతోటే వచ్చిన చర్చికి. కానీ ఆ జ్వరం అంతా తీసేసి దేవుడు మంచిగా కొంచెం బలాన్ని ఇచ్చినట్టు. దేవునికి వందనాలు. అక్క వాళ్ళకు కూడా వందనాలు, చిన్న సాక్ష్యం దీవించిన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రైజ్ లో నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే గత వారం చెప్పాల్సింది కానీ మర్చిపోయాను, చెప్పలేదు. అటువైన వారమేమో నేనే రాలేదు, చెప్పలేదు. అయితే గత 3 వారాలు లాస్ట్ మంత్ అంతా కూడా ఒక 3 వారాలు కంటిన్యూ బాగా పెయిన్, కడుపు నొప్పితో చాలా సఫర్ అయ్యాను నేను. హాస్పిటల్లో చూపించుకుందాం అనుకుంటున్నాను కానీ భయం వేస్తుంది ఏం జరుగుతుందో అని. సో నాకు నేనే ప్రే చేసుకుంటున్నాను కానీ అంత నమ్మకంగా చేసుకోవట్లేదు, అంత ఇంట్రెస్ట్గా చేసుకోలేదు. చెప్పాలంటే నేను అంత నెగ్లిజెన్స్గానే ఉన్నాను. 3 వారాలు కంటిన్యూగా ఇబ్బంది పడ్డాను. తర్వాతకి ఇంకా ఒకరోజు మాత్రం తట్టుకోలేక ఇంకా బాగా నైట్లో ప్రార్థన చేసుకున్నాను, ప్రభు నా వల్ల పట్టలేదు, నాకు ఈ కడుపు నొప్పిని తగ్గించేసేసే నేను సాక్ష్యం చెప్తానని. తర్వాతకి నిజంగానే నెక్స్ట్ డే నుంచి నాకు మళ్ళీ అసలు ఆ కడుపు నొప్పి లేదు, ఇంతవరకు కూడా నాకు ఆ పెయిన్ కూడా లేదు. దేవునికే వందనాలు చెల్లిస్తున్నా. కానీ నేను సాక్ష్యం చెప్దామని అవకాశం ఇచ్చినప్పుడు కూడా సిస్టర్ నేను రాలేదు. ప్రతిసారి మనమే పోతే ఎట్లా మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని వచ్చాను. కానీ ఆ విషయాన్ని మర్చిపోయి వేరే విషయాన్ని కూడా చెప్పి వెళ్ళాను, కానీ నేను ఆ విషయం చెప్పలేదు. అయితే నిన్న చర్చ్కి వచ్చిన తర్వాత మా బాబ ఏదో బొమ్మలు చూసి భయపడి ఆమె అట్లా అట్లా నా మీదకి వచ్చినప్పుడు చైర్లో నుంచి ఇద్దరం కింద పడ్డాం. సో కింద చైర్ అవి ముక్కలు ముక్కలు అయి పడ్డాయి, కానీ నాకు కానీ పాప కానీ చిన్న గింత కూడా గాయం అనేది కూడా కలగలేదు. సో ఏ ఇబ్బంది కలగలేదు, ఏమీ నొప్పులు లేవు, ఏ బాధ కూడా లేదు. దేవుడు ఏ చిన్న గాయం కలగకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. అప్పుడు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నేను అనుకున్నాను, ప్రభా ఇద్దరము నేను నా చిన్న బిడ్డ ఇద్దరం పడితే తలకు బాగా తగలాలి, కానీ ఏమీ తగలేదు, వెనుక కూడా చైర్స్ ఉన్నాయి, ఏ ఇబ్బంది కూడా కలగలేదు, మమ్మల్ని కాపాడినావు ప్రభు అని చెప్పేసి నేను ఈరోజు సాక్ష్యం చెప్పాలి అనుకుంటుండగా మనసులో అది తగిలింది. ఏంటి, లాస్ట్ టైం నువ్వు సాక్ష్యం చెప్తా అనుకున్నావు కానీ కడుపు నొప్పి నేను తగ్గించాను, తక్కువ చేశాను కానీ నువ్వు చెప్పలేదు అన్నట్టుగా నాకు అది గుర్తుకొచ్చింది. సో ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని కార్యాలు చాలా గొప్పవి. అసలు మనం ప్రార్థన చేశామా, జీవం కలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడు కాబట్టి తప్పకుండా మన ప్రార్థన వింటాడు. ఇంకొకటి రోషం కలిగిన దేవుడు కాబట్టి మనం ఏదైనా సరే అనుకొని చెప్పాలి, చెయ్యాలనుకున్నామా ఖచ్చితంగా చేయాల్సిందే. కాబట్టి దేవుడే నన్ను ముట్టి స్వస్థపరిచాడు. నిన్న కూడా కింద ఇద్దరం పడ్డం కానీ ఏ ఇబ్బంది కూడా కలగలేదు. పడుతుంటే కూడా నేను బ్రదర్తో మాట్లాడుతున్నాను, నాకేం కాలే నాకేం కాలే అని చెప్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకెవరన్నా ఉన్నారండి? సాక్ష్యాలు లేపనట్లయితే సమయం తక్కువ ఉంది కనుక మరి మనం ముందుకు కొనసాగుదామండి. ఎందుకంటే లాస్ట్ వీక్ జరిగినటువంటి విబిఎస్ విషయంలో కూడా మరి కొన్ని కార్యక్రమాలు మనం చేయవలసిన వారమే ఉన్నాం కనుక మరి ప్రత్యేక పాటకి నేను సమయం లేకపోతున్నాను, దయతో క్షమించండి. మనందరం కూడా మరి ముందుకు కొనసాగుదాం, స్తుతి ఆరాధన చేద్దాం. మనందరము లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి, ఆయన పరిశుద్ధ కృపను మన పక్షం నుంచి మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి మనందరము లేచి మన హృదయాల్ని ప్రభు తట్టు తిప్పుకొని మన 2 చేతులు పైకెత్తి, ప్రవ్వా మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలయ్యా, మీ ప్రేమకై వందనాలయ్యా, మీ పరిశుద్ధాత్మ కృపకై వందనాలంటూ దేవుని మహిమ పరుద్దాం. రెండు చేతులు పైకెత్తుతామండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరు చెప్దామండి, నోరు విడిచి చెప్దాం, ప్రవ్వా నోరు ఓపెన్ చేసి చెప్దాం, ప్రవ్వా నీకు వందనాలు చెప్పాలండి. అందరూ ఓపెన్ చేసి చెప్పాలి. మనకి దేవునికి మాత్రమే సంబంధం, మధ్యలో ఎవరి గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. దేవుడు మనకు చేసిన ప్రతి మేలును బట్టి, ఆయన కృప మన పక్షంలో ఉంచిన విధానాన్ని బట్టి, వారమంతా కూడా ఎండ వేడిమి అతి భయంకరమైనటువంటి ఎండ వేడిమిలో మనల్ని ఎంతగానో కాచి కాపాడండి. దేవుని నామానికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, ఘనమైన తండ్రి మీకు స్తుతులయ్యా, సర్వోన్నతుడా మీకు వందనాలు, సర్వశక్తిమంతుడా మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు.
పరిశుద్ధుడా మీకు వందనాలు, మహానందుడా మీకు వందనాలు. మీ అభిషేకాత్మతో మమ్మల్ని నింపండి నాయన, శిరసు చరి పాదం వరకు నాయన మమ్మల్ని నింపండి నా ప్రభువా. సర్వాధికారి మీకు వందనాలు, మా బిడ్డల్ని కాపాడుతున్న దేవా మీకు వందనాలు, మమ్మల్ని కాపాడుతున్న దేవా మీకు వందనాలు, మాకు ఎటువంటి లోటు రాకుండా మమ్మల్ని ఆదరిస్తున్న దేవా, నడిపిస్తున్న దేవా, పోషిస్తున్న దేవా, మీకే స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, సర్వాధికారి స్తుతి 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 నాయన. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు స్తుతులు, తండ్రి మీకు స్తుతి అయ్యా. హల్లెలూయా, 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 స్తోత్రం.
చెప్తామండి అందరూ వందనాలండి దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలండి మరి సమయములో మరి వాక్యంలోకి కొనసాగుదాం చిన్న పిల్లలు చక్కగా కూర్చో లోహిత్ లోహిత్ సిట్ ప్రాపర్లీ సరి కూర్చోనానా గుడ్ బాయ్ మరి కొద్ది సమయం ఎక్కువ సమయం మిమ్మల్ని మరి ఇబ్బంది పెట్టను కానీ
మరి దేవుడు ఈ రోజు సండే ఆరాధన అంటే మనకి ఎంతో ప్రశస్తమైనది మన యొక్క జీవితాలకి ఎంతో జీవాన్ని వారమంతా మన సజీవులకలు ఉండడానికి జీవముతో కొనసాగడానికి మనకి బలాన్ని ఇచ్చేది కదండి మనకి బలాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని తీసుకోవడానికి గాను మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం వాక్య ధ్యాన నిమిత్తము రెండవ దిన వృత్తాంతములు 29వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు మాట్లాడని నేను ఆశపడుతున్నానండి రెండవ దిన వృత్తాంతములు 29వ అధ్యాయము 3వ వచనం 29వ అధ్యాయము 3వ వచనం అతడు తన ఏలిబడియందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను లేవీలారా నా మాట ఆలకించుడి ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకి కొనిపోవుడి చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవాధిపతి ఘనమైన దేవా మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా ఆశ్చర్యకరుడ అద్భుతకారములు చేసేటువంటి నీతిగల దేవా గొప్ప తండ్రి ఇదిగో నాయన నీ యొక్క తండ్రి కృపలో నీ పరిశుద్ధ మందిరములో నాయన మేమందరం కూడుకోవడానికి చిన్నబిడ్డలకి మాకు మా కుటుంబాలకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు వందనాలు నాయన తండ్రి ఇదిగో నా ప్రభువా నీ పరిశుద్ధమైనటువంటి వాక్యమును నాయన వివరించడానికి రిక్తురాలు నేను ప్రభువ నిలబడి ఉండగా మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపి ప్రభువ నీ పరిశుద్ధాత్మ కృపలో బలపరిచి నాయన నీ అభిషేకాత్మతో నన్ను నింపి నాతో నీ మాతో మాట్లాడమని మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా నీ మందిరంలో ఉన్నాము నాయన నీ మందిరము గురించి నాయన నేర్చుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని నాయన కృప చెప్పిన మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నీ పరిశుద్ధాత్మ సన్నిధిని మాకు దయచేయండి ప్రభువ ఇదిగో నిబడనే నిలబడి ఉండగా ప్రభువ నా తండ్రి నాయన నీ బోరగా నన్ను వాడుకోనండి మరి నా ఈ సన్నిధిలో అడుగుచున్నా నన్ను మీ బోరగా వాడుకోనండి నా దేవా మీ కొందనాలు స్తోత్రమయ్యా నేనైతే ఒట్టి దాని అజ్ఞానురాలి ప్రభువా నీ జ్ఞానం చెప్పున నమ్మి నా ప్రభువా నీ కృపతో నడిపించండి ఇక్కడ అనేక మంది బిడ్డలు ఉండగా ప్రభువా ఏ బిడ ఏ హృదయ వాంఛతో నీ సన్నిధికి వచ్చారో నాయన ఏ బిడ్డకి నాయన వారి ఆలోచనలు తలంపులో ప్రభువా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో నాయన దయతో జ్ఞాపకం చేసుకోండి ఎలాంటి అవసరతల కొరకు నీ సన్నిధిలో అడుగుచున్నారో దయచేయండి ప్రభువా అలాగే ఎలాంటి ఆరోగ్య విషయంలో నీ సన్నిధికి వచ్చారో జ్ఞాపకం చేసుకోండి నిర్జీవ స్థితిలో నీకు దూరమై ఉండి ప్రభువా జీవితం మీద విసుగు పుట్టి ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా హెచ్చరిక కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వారి హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు ప్రభువా అవన్నీ సరి అవడానికి గాను ప్రభువా నీ బలమైన వాక్కును ప్రభువా ఆదరణతో కూడిన వాక్కును ప్రభువా హెచ్చరికతో కూడిన వాక్కును స్వస్థపరిచే నీ వాక్కును ప్రభువా మాకు మా జీవితాలకి వెలుగునిచ్చే నీ వాక్కును ప్రభువా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నా నన్ను నేను మీకు అప్పగిస్తున్నాను ప్రభువా నా పెదవులు కాల్చండి నీ పరిశుద్ధాత్మ కృపతో నింపండి నీ వాక్కును అనుగ్రహించమని నాతో నీ మాతో నీ మాట్లాడమని వేడుకుంటూ యేసతి ఘనమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. చదవబడినటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే 29వ అధ్యాయము ఇక్కడ ఎవరి గురించి మాట్లాడబడుతుందంటే దేవుని యొక్క మందిరం యెరూషలేము దేవాలయం కొరకు మరి ఇక్కడ మాట్లాడుతున్నారండి. యెరూషలేము దేవాలయము మూయివేయబడినప్పుడు పిల్లలు అల్లరి బాగా చేస్తున్నారు కదా విజయ్ అల్లరి చేస్తున్నారు కదా దేవుని మందిరంలో మనం అల్లరి చేయకూడదు కదా రైట్ సిట్ ప్రాపర్లీ ఫ్రీగా కూర్చోండి చక్కగా కూర్చోండి మాట్లాడకండి రైట్ ఓకే. అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం మనం చేసుకోవాలి. దేవుడు ఇప్పుడు మాట్లాడినటువంటి మాటను మనం చూసినట్లయితే హిస్కియా రాజు ఎవరండి హిస్కియా రాజు ఈ రాజు ఏం చేస్తాడంటే తను ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఈ హిస్కియా రాజు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో వచ్చిన వెంటనేనంట ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తున్నారు అని అంటే గనక అతడు ఏలుబడి ఎందు మొదటి సంవత్సరము మొదటి నెల
అంటే అతడు ఎప్పుడైతే మరి దేవుని యొక్క మందిరానికి అధికారములోకి వచ్చాడో ఫస్ట్ తన ఫోకస్ చేసినటువంటి విషయం ఏంటో తెలుసా దేవుని యొక్క మందిరము మీద దేని మీదండి దేవుని యొక్క మందిరము మీద దేవుని యొక్క మందిరం మీద ఫోకస్ చేసి ఏం చేస్తున్నాడు ఫస్ట్ ఆ లేవీలను పిలిచి మందిర శుద్ధీకరణ కోసం మొట్టమొదటి స్టెప్ తీసుకున్నాడు ఆయన అంటే మందిరము బాగుపడటం కోసం తన యొక్క అధికారంతో రాజ్యాన్ని అలడానికి వెళ్ళలేదు తన అధికారంతో మరి ప్రజల్ని చూడాలి అని ఆశపడలేదు తన అధికారంతో తన ధనాగారంలో ఎంత డబ్బు మిగిలిందని చూడలేదు తనకి ఎంత ఆస్తి ఉందని చూడలేదు కానీ మొట్టమొదటిగా దేనికి ఆధిక్యతని అని అంటే గనక పరిశుద్ధ మందిరానికి దేవుని యొక్క దేవాలయానికి అతడు ఏం చేశాడండి మొట్టమొదటి ఆధిక్యతనిచ్చి తన మొదటి సంవత్సరంలో మొదటి నెలలోనే మొట్టమొదటిగా తను చేసిన పని ఏంటో తెలుసా దేవుని యొక్క మందిరము నిమిత్తము ఆశతో ఆ మందిరము ఎలా ఉందో మరి ఏ స్థితిలో ఉందో కనుగొనడానికి ఫస్ట్ తను ముందుకి కొనసాగాడు వెంటనే ఎవరు పిలుస్తున్నాడంటే లేవీలను పిలుస్తున్నాడు లేవీలను పిలిచి ఏం చెప్తున్నాడు తెలుసా అయ్యా మీరందరూ రండి నా కుమారులారా మీరందరూ రండి మీరు చేయవలసిన పని మందిరము బయట ఉండడం కాదు మందిరము లోపల ఉండి మందిరాన్ని శుద్ధీకరించండి మందిరాన్ని ఏం చేయాలండి శుద్ధీకరించండి అని లేవీలందరినీ కూడా పిలుస్తున్నాడు లేవీలు అంటే అది ఎవరి పని యాక్చువల్గా ఎవరి పని అండి యాజకులు అంటే లేవీలే వాళ్ళ పని కానీ రాజు పని కాదు అయినా కూడా రాజు తను ఏం చేస్తున్నాడంటే మరి లేవీల్ని తిన తిరిగి పతిమలాడుకుంటూ రండి యొక్క శుద్ధీకరణాచారం ప్రకారము మందిరాన్ని శుద్ధీకరించమని దేవుని బిడలైన వారిని పిలుస్తూ ఉన్నాడు ఇదంతా మనం చూస్తే ఏంటో తెలుసా మందిరము పట్ల ఉన్నటువంటి బాధ్యత ఏంటండి ఇది మందిరము పట్ల ఉన్నటువంటి బాధ్యత సంఘ బిడ్డలుగా ఉన్నటువంటి మనము సంఘస్థులుగా ఉన్నటువంటి మనము అంతేనంటారా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేవుని మందిరము నిమిత్తము మనం ఏం చేయాలంట బాధ్యతను కలిగి ఉండాలంట దేవుని యొక్క మందిరము నిమిత్తము మనం ఎలా ఉండాలండి బాధ్యత కలిగి ఉండాలి ఆసక్తిని కలిగి ఉండాలి మందిరాన్ని ప్రేమించే వారిగా మనం ఉండాలంట అంటే ఇప్పుడు నాకేమో ఎక్కువ ప్రేమ మీకు తక్కువ ప్రేమ ఉండాలండి మందిరం గురించి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈ మందిరం కదా మందిరం అంటే దేవుడు నివసించేటువంటి దేవుని యొక్క కార్యక్రమాలు జరిగేటువంటి ఏ స్థలమైనప్పటికీ కూడా దేవుని యొక్క మందిరము కదా నిజమైనటువంటి మరి సేవ జరుగుతున్న ఆ మందిరము గురించి మనకి ఎలా ఉండాలంట ఆసక్తి మనకి ఎలా ఉండాలండి ఏముండాలి ఆసక్తి అనేది ఉండాలి మందిర కార్యక్రమాల పట్ల ఆసక్తి మనకి ఉండాలి దేవుని పట్ల ఆ ఇష్టం అనేది ఆయన యందు విశ్వాసం అనేది ప్రేమ అనేది మనకి ఉండాలని చెప్తున్నా మహారాజు ఉన్నటువంటి హిజ్కియా అలాంటి పనిని చేయగలుగుతూ ఉన్నాడు అయితే ఈ మందిరానికి వచ్చినటువంటి మనం ఎందుకు ఈ మందిరానికి రావాలి ఈ మందిరం యొక్క గొప్పతనం ఏంటి అసలు ఈ మందిరం యొక్క గొప్పతనం ఏంటి ఎందుకు రావాలి మందిరానికి ఎందుకు ఆసక్తి చూపించాలి మందిరం పట్ల ఎందుకు మనం ఈ మందిరం గురించి ఆలోచించాలి అని చూస్తే గనక ఆ యొక్క ఉన్నతమైన ఈ మందిరం గురించి మనం ఆలోచిస్తే ఎక్కడ కనిపిస్తుంది ఉన్నతమైన మందిరం ఇక్కడ యెషయా గ్రంథము 6వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చూస్తే మనకి కనిపిస్తూ ఉంటది యెషయా గ్రంథము 6వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ అధ్యాయము సెకండ్ వర్స్ నుంచి ఫస్ట్ వర్స్ నుంచి చూస్తే గనక రాజైన ఉజ్జియా మృతి చెందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్కాయి అంచులు ఎవరు ఆసీనుడై ఉన్నారండి ప్రభువు ఆసీనుడై ఉన్నాడంట ఎవరండి ప్రభువు ఆసీనుడై ఉన్నారు ఆయన చొక్కాయి అంచులు ఎక్కడ నిండిపోయి ఉన్నాయంట దేవాలయమును నిండుకొని ఉండెను చొక్కాయి అంచులంటే ఆయన యొక్క వస్త్రపు అంచులంట దేవాలయంలో నిండిపోయి ఉన్నాయంట అంటే ఎంత ఉన్నాయండి ఆ వస్త్రం ఎంత పెద్దదై ఉంటది ఆ వస్త్రం కదా ఎందుకనంటే ఆకాశమైన సింహాసనము భూమి ఆయన పాదపీఠము
అయితే ఆయన అక్కడి నుంచి నిలబడితే ఓకే ఆయనక మరి వస్త్రాలు ఎలా ఉన్నాయంట మందిరం అంతా కూడా ఎలా ఉంది నింపబడిపోయి ఉండటండి ఆ చక్కాయి అంచలట ఆ దేవాలయం అంతా నిండిపోయి ఉన్నాయంట మన దేవాలయం బిల్లి దేవాలయం మనది ఎంతండి ఒకసారి మేము మీ అంత ఏజ్ రండి అవన కాలంలో ఉన్నప్పుడు ఇంకా చిన్నప్పుడే చిన్నప్పుడు అంటే లైక్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం ఒక ఇంట్లో ఒక అన్న ఉండేవారు అందరూ కలిసి యవనస్తులే అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ యవనస్తులు అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ స్తుతి చెల్లిస్తూ ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతుంటే ఒక దర్శనం చూస్తున్నాను నేను ఒక విజన్ ని చూస్తున్నాను అన్నమాట ఎలాగో తెలుసా యేసు ఉన్నారు నా ముందు మనకి మామూలుగా దర్శనాలు ఎలా కనబడతారు మనం ఎలా ఊహించుకుంటే అలాగా అంటే మన విశ్వాస పరిమాణం చెప్పినా ఆయన కనిపిస్తారంట ఇప్పుడు చూడండి మోషే ఆయన చూడాలని ఆశపడ్డారు ఆయన చూడాలని ఆశపడినప్పుడు ఆయన ఏమన్నారు ఏ నరుడును ఎన్నడును ఆయనని చూడలేదు చూడలేరు చూడలేదు చూడలేరు కానీ మోషేకున్నటువంటి ఆసక్తి చేతను మోషేని బలపరచడం కోసము అంటే మోషేని ఎందుకు బలపరచాలి ఇశ్రాయేలుని కనాన్ వరకు నడిపించాలి అంటే మోషేకి ఒక ధైర్యం కావాలి ఒక విశ్వాసం కావాలి అతనికి ఒక శక్తి కావాలి కదా ఒక నమ్మకం కావాలి అందుకోసం దేవుడు దర్శించారు ఆయన ఆయన యొక్క రూపాన్ని చూపించడానికి కానీ ఆయన ముఖాన్ని చూడలేదండి కదా మోషే ఆయన ముఖాన్ని చూడలేదు చూస్తే చనిపోతారు ఆయన అంతటి మరి శక్తివంతమైనటువంటి మహిమా స్వరూపి గనక దేవుడు అంట వెళ్ళిపోతూ ఏం చేశారని మోషేని ఒక బండ సందులో దాచిపెట్టారంట బండ సందులో దాచిపెడితే బండ సందులోంచి ఇట్లా చూస్తున్నాడంట నేను అనుకున్నా బండ సందు అని అంటే రెండు బండలని మధ్యలో చిన్న లైన్ ఉంటుందేమో స్లిట్ లాగా ఉంటుందేమో అనుకుంటున్నా దానిలోంచి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే అంటే ఇప్పుడు చూడండి మనం డోర్స్ కి మనకు ఒక విజన్ హోల్ లాంటిది ఉంటది అద్దం కదా కాన్కేవ్ మిర్రర్ లాగుంటది చిన్నది కాన్వెక్స్ కాన్కేవ్ కదా రెండు వైపులా డిఫరెంట్ గా ఉంటాయి దాంట్లోంచి ఒక కై పెట్టి చూస్తే బయట వాళ్ళు కనిపిస్తుంటారు జూమ్ ఇలాగా కదా గమనించారు ఎప్పుడన్నా మన హౌసెస్ ఉంటాయి యాక్చువల్లీ కదా అంటే అలాంటి చిన్న లైన్ లో లేకపోతే ఒక స్లిట్ లాగుండి దాంట్లోంచి ఒక హోల్ కాకుండా ఒక స్లిట్ లాగుండి దాంట్లోంచి ఒకవేళ చూసే పరిస్థితి దేవుడు ఇచ్చాడేమో అది కూడా ఎలాగంటే తెలుసండి దేవుని యొక్క వెనక భాగాన్ని మాత్రమే వెళ్ళిపోతుంటే చూసండి అంటే తన్ను దాటి దూరం వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే చూడగలిగాడండి మోషే ఆ తర్వాత ఎవరు చూడలేదంట యెహోవా తండ్రి యొక్క స్వరూపాన్ని ఎవరు కూడా చూడలేదు అంతకు ముందు చూడలేదు తర్వాత చూడలేదు ఆయన మనుషులకి ఎలా కనిపించారంటే మరి దేవదూతల వలెను కొంతమంది మనుషుల రూపంలోను ఆయన కనిపించారు కానీ ఆయన నిజ స్వరూపాన్ని ఎవరు కూడా చూసి బ్రతకలేనటువంటి గొప్ప శక్తివంతమైన దేవుడు ఆయనకు గొప్పతనం విషయం చిన్న మాటలో చెప్తాను ఏంటో తెలుసా ఈ మోషేకి 10 ఆజ్ఞలను దేవుడు రాసి ఇచ్చారు కదండి దేని మీద 2 రాతి పలకల మీద కదా అది ఆయన వేలితో రాశారంట రాతి పలకల మీద దేంతో రాశారండి వేలు పెట్టి రాశారట అండి 10 ఆజ్ఞలు కూడా ఆ తర్వాత అవి మళ్ళీ దొరికినప్పుడు మన శాస్త్రవేత్తలు పరిశీలిస్తే ఏంటంటే లేజర్ రేస్ తో రాయబడిన లెటర్స్ అంట అవి అంటే ఎంత శక్తివంతుడైన దేవుడో మన దేవుడు మనకు అర్థమవుతుంది ఆయన వ్రేళ్లలోంచి ఏమొస్తుంది ఆ లేజర్ రేస్ వస్తున్నాయంట శక్తి మీకు తెలుసు కదా లేజర్ రేస్ శక్తి ఏంటో మనకు తెలుసు ఒక మెడికల్ పరంగా తెలుసు కదా ఇంకా ఏమంటారు దాన్ని ఆ ఫాసిల్స్ అవన్నీ కూడా లైఫ్ టైం తెలుసుకోవడానికి గానీ ఆ భూమి లోపల ఏమున్నాయని తెలుసుకోవడానికి గానీ కొన్ని వేల కిలోమీటర్స్ లోపల వరకు వాటిని పంపించి వాటి లెంత్ ఎంత విడ్త్ ఎంత అన్ని కూడా తెలుసుకునేటటువంటి వాటి కొరకు కూడా ఈ వీటిని యూస్ చేస్తూ ఉంటారు అలాంటి శక్తివంతమైన రేస్ ఎక్కడంటే ఆయన వేళ్లలోంచి వస్తున్నాయంట అంత శక్తివంతమైన దేవుడు మన దేవుడు మరి ఆయన దగ్గర మనం వేసే వేషాలు ఎలాగుంటాయని అనకూడదు కానీ మాట కదా ఆయన అంతా మేమే గొప్ప అనుకుంటాం మన సృష్టి అంతా కూడా ఆయన చేశారు ఆయన ఏం అక్కర్లేదు మనల్ని ఏం చేయక్కర్లేదు ఒక్కసారి తీక్షణంగా చూస్తే అక్కడి నుంచి చాలు ఏమవుతుందండి బర్డ్ అయిపోయి బూడిద అయిపోతామేమో కదా అయితే అయినా కూడా
ఆయన మన పట్ల చూపించే దయ, ఆయన మన పట్ల చూపించే ఆ ప్రేమ, ఆయన మన పట్ల చూపించండి ఆ కరుణ మనకి ఎలాగైపోతుందంట, లోకమైపోతుందటండి. తెలుసా ఆ పాట కూడా ఉంటది కదా, యేసే ప్రేమ నీకు లోకమైపోయిందా అని ఒక పాట ఉంటది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనము మన స్థితిని సరిచేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఇక్కడ ఎలాగైతే హిజ్కియా మరి ఆ యొక్క ఆధిక్యతను దేవుని కొరకు ఇచ్చాడో, దేవుని మందిరం కొరకు ఎలాంటి ఆసక్తిని కలిగి ఉన్నాడో మనము కూడా ఉండాలి. ఎందుకు అంటే మొదటి మాట ఏం చెప్పండి, ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉంటే అంట ఆయన చొక్కాయి అంచులు ఎలాగంటే దేవాలయాన్ని నిండిపోయినట. ఇక్కడ అంచులు అని ఉంది, ఒక స్మాల్ అంచు అయితే మన దేవాలయం నిండిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటదేమో కదండి. అయితే అలాంటి గొప్ప దేవుడు ఆయన. అయితే ఆయనకు పైగా ఎవరున్నారంటండి, శరాపులు నిలిచి ఉండిరి. శరాపులు అంటే ఎవరు, మహాదూతలు అని కింద ఉంటది. మనకు తెలుసు కదా దేవుని దూతల గురించి అమ్మగారు చాలా సార్లు చెప్పారు, ఎంతమంది దూతలు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, వారి పని ఏంటి అన్ని కూడా వివరించారు. ఈ అన్నిటికీ మహాదూతలు అంటే ఉన్న దూతలకి లీడర్స్ అన్నమాట. ఈ మహాదూతలు శరాపులంట ఆయన మీద నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉన్నాయటండి. ఎన్ని రెక్కలు ఉన్నాయండి, ఆరు. ఈ ఆరు రెక్కల్లోనంట వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెండు రెక్కలతో వాళ్ళ ముఖాన్ని కప్పుకుంటున్నారు, రెండు రెక్కలతో ఎగురుతున్నారు, రెండు రెక్కలతో వాళ్ళ కాళ్ళని కప్పుకుంటున్నారట, వాళ్ళ నోటితో పరిశుద్ధుడు 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 అంటూ నిత్యము కూడా రేయింబగళ్ళు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారంట. చూడండి, అయితే అంత స్తుతి ఆయన అందుకుంటూ ఎప్పుడండి, రేయింబగళ్ళు డే అండ్ నైట్ ఆ స్తుతి ఆయన అందుకుంటూ కూడా ఎక్కడో ఆయన పాదపీఠం దగ్గర ఎక్కడో ఉన్న మనము మన స్తుతి చేస్తుంటే ఆయన సన్నిధి మన దగ్గరికి వచ్చేస్తుందంట. స్తుతుల సింహాసనం మీద ఆయన దిగొచ్చేస్తున్నారటండి మన మధ్యకి. ఎంత ధన్య జీవితం మనది, అంత గొప్ప దేవుడు మన మధ్యకి దిగొస్తుంటే మనకేమనిపిస్తా ఉంటది, ఆ నేను పిలిస్తే ఆయన వచ్చేస్తారు, నేను పొమ్మంటే ఆయన పోతారు గనక నేనేం గొప్ప, నా భక్తే గొప్ప, నా శక్తే గొప్ప అనే మనిషి యొక్క మనస్తత్వం కదా. అందుకే ఈ యొక్క దేవాలయంలో మనం చూస్తే ఏం కనిపిస్తుందండి, గాన ప్రతిగానాలు చేస్తూ ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ కొనియాడుతున్నటువంటి గొప్ప దేవుడు గనక ఆ యొక్క దేవాలయం గురించి ఆసక్తిని కలిగి ఉన్న వ్యక్తి ఎవరండి, ఇక్కడ హిజ్కియా రాజు. ఈ హిజ్కియా రాజు అందు నిమిత్తమే దేవుని పట్ల ఎంతో ఆసక్తిని, దేవాలయం పట్ల ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాడు. ఎందుకు ఆసక్తి కలిగి ఉన్నాడు, ఆయన అంత గొప్ప దేవుడు గనక ఆ యొక్క దేవాలయంలో ఆయన నివసిస్తూ ఉన్నారు గనక ఆయన ఏం చేస్తున్నాడండి, ఆయన బట్టి మరి ఆయన యొక్క మందిరాన్ని ఘనపరచడానికి అతడు మొట్టమొదటి ఆధిక్యతను ఇవ్వడం అనేది జరిగింది. ఇంకొక విషయాన్ని మనం చూస్తే గనక ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే ఈ మందిరంలో మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనాలు చూస్తే గనక నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చూసారండి, సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఎన్ని కండిషన్స్ ఉన్నాయంటే ఈ స్థలంలో, ఒకటి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో, రెండోది సమీపించి ఆలకించు, మూడో మాట చెప్తా ఉన్నారు ఏమనంటే దేవుని సన్నిధిని అనాలోచనగా ఉండొద్దు. అర్థమైంది కదండి ఎన్ని మాటలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయో. ఒకటి ఏంటండి, సమీపించి ఆలకించు, సారీ, ఒకటి ఏంటి ఇక్కడ దేవుని మందిరంలో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి, రెండోది ఏంటి సమీపించి ఆలకించాలి, మూడోది ఏంటో తెలుసా దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండొద్దు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండొద్దు. ఇవన్నీ మనం పాటిస్తున్నామండి. ఒకటి మన ప్రవర్తన దేవుని సన్నిధిలో మంచిగా ఉండాలి, రెండవది ఏంటి అనంటే గనక ఏం చెప్తున్నాడండి ఆయన,
సమీపించి వాళ్ళకి సమీపించాం. ఆల్రెడీ మనం అందరం సమీపించామంటే దేవుని సన్నిధికి వచ్చాం. ఎంతమంది ఆలకిస్తున్నాం అంటే ఎంతమంది వింటున్నాం, ఎంతమంది వింటున్నాం. ఇంకొక మాట ఏంటో తెలుసా, అనాలోచనగా ఉండొద్దు. అంటే ఏమవుతుంటుంది, వాక్యం వింటామండి చాలా ఆసక్తిగానే వింటూ ఉంటాం, వింటూ ఉండేవండి అలా వింటూ 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 ఒక్కసారే మైండ్ ఎక్కడికో డైవర్ట్ అయిపోతా ఉంటది. మళ్ళీ తెచ్చుకుంటాం, మళ్ళీ 2 మినిట్స్, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు. ఈ అలా అనాలోచన అనేది దేవుని మందిరంలో మనకి ఉండడానికి వీల్లేదని దేవుడు ఖచ్చితంగా మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. సమీపించి ఆలకించడం అంటే సమీపిస్తున్నాం, కొన్నిసారి ఆలకించలేకపోతూ ఉంటాము. ఆలకించడానికి ఇష్టమే గాని ఒకసారి మందిరానికి రాలేకపోతాం, అంటే సమీపించలేకపోతాం. ఒక్కొక్కసారి సమీపించాం, ఆలకిస్తున్నాం, కానీ మన మైండ్ ఏమవుతుంది, డైవర్ట్ అయిపోతుంది అనేక విషయాల కోసం. కొన్నిసార్లు గుర్తొస్తుంటది, కుక్కర్ పెట్టాను ఆఫ్ చేశానా లేదా, నాకుందా ఎక్స్పీరియన్స్, వింటూ ఉన్నప్పుడు నాకుందా ఎక్స్పీరియన్స్. ఒకసారి లాక్ వేసాం, సరిగ్గా వేసామా లేదా, మళ్ళీ లాగామా లేదా, వెనక డోర్ వేసామా లేదా. నేను మందిరానికి వచ్చాక మర్చిపోతాను, కానీ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంటి దగ్గర నుంచి కొంత దూరం వెళ్లే వరకు కార్లో ఇవే ఆలోచనలు నాకు, వెనక డోర్ వేసానా లేదా. నాకు డోర్ వేసిన తర్వాత అలవాటు ఏంటంటే బోల్ట్ పెట్టేసి సిలువు గుర్తు వేస్తానమాట. అది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో నాకు అలవాటు. అలా ఏ డోర్ వేసినా బ్యాక్, నైట్ పడుకున్నప్పుడు కూడా వేసి పడుకుంటా, పిల్లలకు కూడా వేసి పడుకుంటా. అది నాకు వచ్చినటువంటి ఒక అలవాటు అనమాట. అలా వేసేసి వాళ్ళు ఎంత నిద్రపోతున్నా నేను పడుకునే ముందు నా ప్రేయర్ అయినట్టు చాలా టైం అవుద్ది, 12:01 అవుతుంది, అప్పుడు లేచి అందరినీ ఒకసారి చూసుకుని పిల్లల్ని అందరికి ఒకసారి సిలువు గుర్తు వేసేసి గుమ్మాలన్నింటికి డోర్స్ వేసి పడుకుంటా. అంటే ఈ ఆలోచనలు వస్తున్నప్పుడు వస్తుంది. అదే కనుక మందిరం వరకు మోసుకొని వస్తే వాకి ఉంటుంటే సడన్ గా గుర్తొచ్చింది, ఇక్కడి నుంచి నేను 70 కిలోమీటర్స్ వెళ్ళగలనా, డోర్ వేయలేదేమో అని అనుకుంటే గనక అది ఏ రకంగా మనకి తొలిచేస్తుందంటే ఆలోచన చివరి వరకు మనకి వాక్యాన్ని విననివ్వదు. ప్రార్థనలో కూడా అదే. ఎలాంటి పరిస్థితి అంటే అది ఆ ఫైటింగ్ మాత్రం నాకు చాలా ఇష్టం, ఎందుకంటే డెఫినెట్ గా మనమే గెలుస్తాం, అంటే దేవునిగా దేవుడే గెలుస్తాడు నిజంగా. బట్ ఆ ఫైటింగ్ రావడం ఇనీషియల్ గా కొంచెం కష్టమైతుంది, తర్వాత జయిస్తాం మనకు అర్థమైపోద్ది కదా. ఓకే సాతాను గడి పెడుతున్న ఆలోచన అది కనుక సాతాను పెడుతున్న ఆలోచన అని మనం అనుకోకపోతే ఆ రోజంతా వాక్యం వినలేవు, మనశ్శాంతి ఉండదు, సండే అనేటువంటి ఆ యొక్క చక్కనైన ఆలోచన ఆ అనుభూతి 1000 దినాల శ్రేష్టత మనం పొందుకోలేకపోవచ్చు. కనుక ఆ అనాలోచన అనేది మనకి ఉండడానికి వీల్లేదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలో అనాలోచన అనేది మనకి ఉండద్దు, ఎందుకంటే ఆ మందిరము ఎంతో అత్యున్నతమైనటువంటి మందిరము, గొప్ప మందిరము. దేవుని యొక్క చొక్కాయి అంచులు అంటే ఆయన ఈ చొక్కాయి అంచులంటే అంచులే అంటే మనం అంత చిన్నవారం అని నేను చెప్పడానికి ఈ మాటను రిపీట్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఆ చొక్కాయి అంచులకి ఎంతో శక్తి ఉందని మనకి తెలుసు. ఒకటి చెప్పగలరండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా, ఆయన చొక్కాయి అంచులకున్న శక్తి ఏంటో చెప్పగలరా. ఆ స్వస్థపరిచేటువంటి శక్తి ఎవరు వచ్చారు, 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీ ఏం పట్టుకుంటే స్వస్థత పడింది, ఆయన చొక్కాయి అంచే, ఆయన చొక్కాయి అంచు పట్టుకుంటేనే ఆమెకి స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం. అంటే ఆయన చొక్కాయి అంచుల్లో ఒక్క స్వస్థతే కాదండి, ఎన్నో ఎన్నో అద్భుత కార్యాలు చేసే శక్తివంతమైనటువంటి వస్త్రం అది. అలాంటి వస్త్రము నింపబడుట అంటే మన యొక్క మందిరములో ఆ వస్త్రము నింపబడింది. ఏ విధంగా, మనకి కనిపించకుండా నింపబడింది. ఇప్పుడు నీకు స్వస్థత కావాలా, ఆయన ఆయన ఆ చొక్కా అంచులు పట్టుకో. ఇప్పుడు నీకు విజయం కావాలా, ఆయన చొక్కా అంచులు పట్టుకో. ఇప్పుడు నీకు ఆరోగ్యం కావాలా, మరి మనశ్శాంతి కావాలా, లేదంటే ఒక ఉన్నతమైన పరిస్థితి కావాలా, ఏ స్థితి అయినప్పటికీ మార్చగలిగేటువంటి శక్తి ఆ చొక్కాయి అంచుల్లో ఉంది. ఆ చొక్కాయి అంచులు ఎక్కడున్నాయి, మన మందిరములో ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎలా గ్రహించగలం, ఆయన చొక్కాయి అంచులున్నాయని ఎలా గ్రహించగలం, ఎప్పుడు చూడగలం అంటే దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉన్నప్పుడు, అనాలోచనగా మనం ఉండనప్పుడు, ఆయన మందిరంలో మన ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు,
మనకి ఆ అంచులు ఆ చక్కాయ అంచులు పట్టుకునే అర్హత మనకి దొరుకుతుంది మనకి సమస్తము సమకూరి జరుగుతాయి దేవునికి స్తోత్రం నమ్ముతున్న వారందరూ దేవునికి స్తోత్రం చెప్దాం హల్లెలూయా హల్లెలూయా ఇలాంటి మందిరము మరి మనము మరి గుర్తెరిగి ఉన్నట్లయితే గనక దేవుని యొక్క శక్తిని మనం పొందుకునే వారిగా మనం ఉంటామండి అయితే ఇక్కడ కొన్ని మాటలు నేను ఇంకా చెప్పి ముగిస్తానండి ఏంటి అనంటే గనక దేవుని మందిరంలో ఉండేటువంటి మనము ఆయన మందిరపు ఆ అనుభూతిని పొందే ఆయన యొక్క శక్తిని అనుభూతిని అనుభూతిగా మనం పొందే మనము కొన్ని ఆసక్తులు మనం కలిగి ఉండాలి దేవుని మందిరం పట్ల ఏ విధంగా సంఘము ద్వారా జరిగేటువంటి లేదా మందిరము ద్వారా జరిగేటువంటి లేదా సహవాసము ద్వారా జరిగేటువంటి గొప్ప కార్యాలని కొన్ని గుర్తు చేసి నేను ముగిస్తాను ఇక్కడ మనం చూస్తే గనక కొన్ని సంఘాలు అపొస్తల కార్యములు 12:5 మనం చూస్తే అపొస్తల కార్యములు 12:5 మనం చూసినట్లయితే ఇక్కడ అత్యాశక్తితో ప్రార్థిస్తున్నటువంటి సంఘము ఏ సంఘం అండి ఇది అత్యాశక్తితో ప్రార్థిస్తున్న సంఘము అనాలోచనకు ఉన్నటువంటి మందిరము కాదు అనాలోచనకు ఉన్నటువంటి సంఘము కాదు అత్యాశక్తితో ప్రార్థించేటువంటి సంఘం మీరు రిఫరెన్స్ తీశారు కదా ఎవరున్నారండి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు దేవునికి స్తోత్రం పేతురు కోసం ప్రార్థన చేస్తున్న మరి సంఘమైంది పేతురు ఒక వ్యక్తే కానీ ప్రార్థించేవారు అనేక మంది ఉన్నారు ఏం జరిగిందండి అక్కడ అద్భుత కార్యం జరిగిందండి పేతురుకు తెలియకుండానే దేవదూత వచ్చి ఏం చేసి ఆయన సంకెళ్ళు విడగొట్టింది ఆయన నడుచుకుంటూ వచ్చేసాడంట వీధుల్లోకి ఆయన ఇంకా దర్శనం అనుకుంటున్నారు కానీ నిజమని అనుకోవట్లేదు సంఘము చేసేటువంటి ప్రార్థన వల్ల మందిరములో చేసేటువంటి ప్రార్థన వల్ల సహవాసంలో చేసేటువంటి ప్రార్థన వల్ల అనేకమైన బంధాలు విడిపోతాయి అలనాడు మరి ఆది సంఘము చేసినటువంటి ప్రార్థన వల్ల ఏమైందో తెలుసా మరి సంఖ్యలు విడిపోయినాయి ఎవరి సంఖ్యలు విడిపోయినాయి పేతురు గారి సంఖ్యలు విడిపోయినాయి ఈ రోజు మనం చేసే ప్రార్థన వల్ల బంధకాల్లో పాపపు బంధకాలు ఉన్నా మరి రోగపు బంధకాలు ఉన్నా ఆర్థిక ఇబ్బందులనే బంధకాలు ఉన్నా అనేక మంది బంధకాలు తెగిపోతాయి తెగలవండి ఎస్ తెగగలదు యేసు నామంలో ఓకే ఎప్పుడు తెగుతాయో తెలుసా అవన్నీ ఎంతమంది విడుదల పొందుతారో తెలుసా మన యొక్క ప్రార్థన దానికి లిమిట్ లేదండి అనేక మందికి మనకు విడుదల కలుగు చేయగలం దానికి కారణం కేవలము ప్రార్థన ఏ ప్రార్థన అది ఇండివిజువల్ ప్రార్థనేనా సంఘ ప్రార్థన అంట సహవాసంతో కూడి చేసే ప్రార్థన అంట దేవుడు మాట్లాడి వాగ్దానం ఇచ్చారు దేవుడు మనకి ఏమన్నా తెలుసా అత్యాశక్తితో ప్రార్థన ఎలాగ చెయ్యాలి అంటే ఈ ఇక్కడ కొంతమంది కలిసి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అంటే దేవుడు వాగ్దానం ఇచ్చారు కదా ఇద్దరు ముగ్గురు నా నామమున నిలబడి ఉండి ప్రార్థన చేస్తానంట కూడుకొని అక్కడ నేను ఉంటానని చెప్పారు అదే వాగ్దానంతో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా మనం కూడుకొని ఉండి ప్రార్థన చేస్తూ దేనినైతే విడుదల చేస్తామో పరలోకమందు కూడా అది విడుదల చేయబడుతుంది దేనినైతే మనం బంధిస్తామో పరలోకమంది అది బంధింపబడుతుంది విడుదల చేస్తే విడుదల బంధిస్తే బంధింపబడుతుంది అంట మనం దేని బంధిస్తాం సాతాను శక్తులు గాని ప్రాబ్లమ్స్ గాని జబ్బులు గాని వేటి అన్న ఇలాంటివి ఉంటే మనం ఏం చేస్తాం యేసు నామంలో బంధిస్తాం వెంటనే పరలోక రాజ్యంలో బంధింపబడతాయి మనకి వాళ్ళకి విడుదల మనకి విడుదల అదే కనుక దేన్నైతే కనుక మనం విడుదల చేస్తామో ఏంటది ఒక మంచి విజయాన్ని విడుదల చేయాలి ఒక మరి మంచి ఉద్యోగాన్ని విడుదల చేయాలి ఆరోగ్యాన్ని విడుదల చేయాలి ఇలాంటి విడుదల పాప సంఖ్యల నుంచి విడుదల ఇలాంటి విడుదల కోసం ప్రార్థన చేస్తే గనక పరలోకములో కూడా విడుదల కలుగుతుంది దేవునికి స్తోత్రం ఇది ఏ విధమైనటువంటి ప్రార్థన అండి సంఘము యొక్క ప్రార్థన సహవాసం యొక్క ప్రార్థన ఎలాంటి ప్రార్థన అనాలోచన ప్రార్థన కాదు ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన అనేకమైన వారికి పాపపు బంధకాల్లోంచి విడుదల కలుగుతుంది దేవునికి స్తోత్రం ఇంకొక విషయాన్ని మనం చూసి నేను ఇంకొక మాట చెప్పి వదిలేద్దాం అనుకుంటున్నానండి ముందు కొనసాగుదాం కలిసి బోధించేటువంటి సంఘం ఉంది అపొస్తల కార్యం 11:26 అలాగే మరి సంఘము ఉంటుంది కానీ సంఘస్థులు బయట ఉంటారు
సంఘం లోపలికి రారు. అంటే అన్ని కార్యాలు చేస్తారు కానీ సంఘంలో దేవుణ్ణి వారి హృదయంలోకి తీసుకొని నిజమైన క్రైస్తవులుగా ఉండలేని వారు కూడా ఉన్నారు. అంతే కాకుండా ఇంకా మనం చూసినట్లయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆసక్తితో ఉండి సహవాసంతో ఉండి దేవుని కొరకు పనిచేస్తూ ఉండి దేవుని నామాన్ని మరి ఒక మాట చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. గత రెండు రోజులుగా విబిఎస్ జరుగుతున్నప్పుడు అన్న నేను కింద వండుకుంటా ఉంటే అన్న చాలా బాధపడిపోతున్నారు. ఏంటి అని అంటే గనక మా సిస్టర్ ఒక ఆవిడ అదే లాస్ట్ ఇయర్ వచ్చారు కదా టెన్సీ సిస్టర్ అనేవారు, అయ్యో సిస్టర్ హ్యాండ్ ఇచ్చేశారు అన్నారు. నేనన్న ఏమైంది ఎండ గురించి ఈ స్టవ్ దగ్గర కూర్చోలేకపోతున్నారు అన్న, నా గురించి కాదు నీ గురించి, పైకి వెళ్ళి చక్కగా వాక్యం చెప్పుకునేదాను కదా ఇక్కడ చేస్తున్నామంటే ఒకే మాట అదే నీదైనా సేమ్ ప్రతిఫలం కదా, బహుమానం సేమ్, కింద తుడిచినా అదే బహుమానం, వంట చేసినా అదే బహుమానం, పైన వాక్యం చెప్పినా అదే బహుమానం, పరిచర ఏది చేసినా మందిరంలో అదే బహుమానం అండి. ఎందుకంటే దేవుని వాక్యంలో సెలవిచ్చారు, అది న్యాయముగా న్యాయాధిపతిలో చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడు తెలుసా, ఆయుధాల దగ్గర కాపలా ఉన్న వాళ్ళకి అదే ప్రతిఫలం, అదే స్వాస్థ్యాన్ని ఇవ్వాలంట. భాగము యుద్ధం చేసిన తర్వాత వెనక్కి ఏమంటారు దాన్ని కొల్ల సొమ్ము తెస్తారు కదండి, పట్టబడిన సొమ్ము తెచ్చుకుంటారు కదా, బంగారం వెండి అన్ని కూడా శత్రువుల దగ్గర నుంచి డబ్బు అన్ని తెస్తారు కదా, అవి పంపకాలు ఉంటాయన్నమాట అందరికి పంచాలి. అయితే దేవుని యొక్క న్యాయాధి న్యాయము ప్రకారము ఆ లా ప్రకారం ఏంటి అని అంటే ఆయుధాలు అంటే తెలుసు కదా, ఆయుధాలు యుద్ధం చేసే ఆయుధాల దగ్గర కాపలా ఒకరు ఉండాలి కదా శత్రువులు ఎత్తిపోకుండా, అలా ఉన్న వాళ్ళకి ఒక భాగమే, యుద్ధం చేసి డైరెక్ట్ గా శత్రువులతో సైన్యంలో యుద్ధం చేసిన వాళ్ళకి ఈక్వల్ గా ఉండాలంట. అర్థమైందండి ఈసారి నేను చెప్పింది, అంటే కింద నేను తుడుచుకున్నా అదే నాకు ప్రతిఫలము, పైన వచ్చి వాక్యం చెప్పినా అదే ప్రతిఫలము. దేవుని యొక్క లా ఇది, ఆ లా ప్రకారము ఇంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. నేను అందుకు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనంటే మందిరము నిమిత్తము ఆసక్తి కలిగి ఏ పని చేసినా కూడా, ఏ పని చేసినా కూడా అదే ప్రతిఫలాన్ని ఇస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ వచ్చి ఇక్కడ పని చేయలేకపోతున్నావా, నువ్వెంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు, దేవుని స్తోత్ర ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడికి వచ్చి నువ్వు గడ్డి తిప్పలేకపోతున్నావు కానీ నీవు ఇంకా హెల్పింగ్ హ్యాండ్ వెనక ఉంది. దేవునికి మందిరానికి కొన్ని ఈవులని తీసుకొచ్చావు, దేవునికి స్తోత్రం, అదే ప్రతిఫలం. హల్లెలూయా. ఇవన్నీ మనం చూస్తే గనక దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నారు. ఎప్పుడండి, ఆయన మందిరము నిమిత్తము ఏ కార్యం మనం చేసినప్పటికీ కూడా ప్రతిఫలాన్ని ఇచ్చే దేవునిగా మన దేవుడు ఉన్నారు. అయితే ఇవన్నీ ఒకటైతే గనక ఒకే ఒక విషయం, ఇవన్నీ మనం చేసినప్పటికీ ఒకవేళ దేవునికి ఇష్టకరంగా ఉన్నటువంటి మన జీవితాలు ప్రక్కన పెడితే ఇంత చక్కని దేవుని మందిరపు పని చేసిన మనల్ని దశను దేవుని బిడ్డల్ని హింసించడానికి పౌలు గారు లాంటి వాళ్ళు కూడా ఉంటారంట కదా. పౌలు గారు పౌలుగా మారినప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడండి, సంఘాన్ని హింసించాడట. ఏం చేశాడండి ఆయన, సంఘాన్ని హింసించాడట అండి. నీవు పని చేయకపోతే మానే, దేవుని యొక్క కార్యం చేయకపోతే మాట్లాడుకోరుకో, కానీ సంఘ కార్యక్రమంలో చేపెట్టి సంఘాన్ని మరి పాడు చేసే వ్యక్తిగా ఉంటే గనక నీ మాట ద్వారా కావచ్చు, నీ ప్రవర్తన ద్వారా కావచ్చు, లేదంటే మరి ఏ ఇతరమైనటువంటి విషయాల వల్ల కావచ్చు, దేవుని ప్రతిఫలం చాలా 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 చేదుగా ఉంటదంట దేవుడు ఇచ్చేది. కనుక ఏ గుంపులో ఉన్నాం మనం, మొదటగా ఇంతవరకు చెప్పుకున్న ఆ గుంపులో ఉన్నామా, లాస్ట్ లో చెప్పిన ఆ గుంపులో మనం ఉన్నామా, మనం పరీక్షించుకొని దేవుని మందిరంలో ప్రవాణి కొందనాలు నీ మందిరం పట్ల నేను హిసుకేవాలి ఆసక్తిని కలిగి ఉండడానికి సహాయం చేయండి, నీ మందిరం పట్ల నేను ఆసక్తిని కలిగి ప్రార్థించే బిడ్డగా ఉండడానికి సహాయం చేయండి, నీ యొక్క మందిర కార్యక్రమాలలో పాల్పంపులు పొందుకునే కృప చూపించండి, నేను ఎలా దానికోసం నాయన కన్నీటితో ప్రార్థించే శక్తిని దయచేయి ప్రవ్వా. అంతేకాదయ్యా, బంధకాల్లో ఉండి నీ నుంచి దూరంగా ఉన్న అనేక మందిని ప్రవ్వా నీ
వైపుకు మరల్చే బిడ్డగా మమ్మల్ని ఉంచండి అయ్యా. నీ మందిరానికి వచ్చినప్పుడు నాయనా మీరు పెట్టిన కొన్ని కండిషన్స్ నేను గుర్తుపెట్టుకొని ప్రభువా, ఒకటి నా ప్రవర్తన సరిగ్గా ఉంచుకోవడానికి, రెండోది నాయనా అనాలోచనగా ఉండకుండడానికి, మూడోదిగా ప్రభువా నీవు చెప్పినవన్నీ కూడా సమీపించి ఆలకించడానికి నాకు శక్తినివ్వని దేవుని యొక్క సన్నిధిలో ఒక 5 సెకండ్స్ ప్రార్థన చేద్దామండి. ఒక 5 సెకండ్స్ ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తుతులయ్యా. నాయనా సహాయం ఇచ్చేయండి, నన్ను నేను సరిచేసుకుని కృప దయచేయండి. ఏ విధమైన స్థితిలో నేను ఉన్నానో ప్రభువా నీ వైపుకు మరల్చయ్యా, మీ నామములు స్థిరపరచయ్యా, నీ నామములో బలపరచునైనా. ఏ విషయంలో నేను వెనక్కి వెళ్ళిపోతున్నానో ప్రభువా సహాయం చేయండి. ఇవన్నీ పనులు చేయడానికి నాకు శక్తినిచ్చావు ప్రభువా, మీకు వందనాలు. ఏ స్థితిలో మనం ఉన్నామో, ఏ గుంపులో మనం ఉన్నామో, అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తున్నందుకైతే దేవునికి స్తోత్రం హల్లెలూయా అని చెప్పుకుంటూ ప్రభువా తప్పిపోకుండా సహాయం చేయమని అడుగుదాం. ఒకవేళ బయట వ్యక్తిగా మనం ఉన్నట్లయితే సరిచేయినైనా సహాయం చేయండి, కనికరించండి అని దేవుని సన్నిధిలో అడుగుదాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, జీవాధిపతి, మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఆశ్చర్యకడ మీరు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రము, స్తుతులు చెల్లించుకుంటున్నా. ఇతబడి నీ వాక్యము ప్రభా ప్రతి హృదయంలో నాయన ఫలించినట్లుగా సహాయం చేయండి ప్రభా. మా జీవితాల్లో మేము సరి చేసుకుంటూ నాయన మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభా ఘనపరుస్తూ నాయన ముందు కొనసాగే కృప మాకు దయచేయండి. ఇతబడి నీ వాక్యము ప్రభా మా హృదయాల్లో నూరంతులుగా ఫలించినట్లుగా కృప చూపించమని జీవాధిపతి అని మీకు స్తుతులు చెల్లించుకుంటూ మీ నడిపింపుకై లెక్కించలేని స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడు సర్వోన్నతమైనటువంటి యేసయ్య శ్రేష్ఠమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని మందిరంలో సమర్పించుకోవడానికి మనం తెచ్చినటువంటి కానుకల్ని దేవుని సన్నిధిలో సమర్పిద్దామండి. కానుకలు సమర్పించుకుని చుండగా మన దగ్గర ఉన్నటువంటి పాటల పుస్తకంలో నుంచి సమర్పించము నీ జీవితం అనే పాటను పాడుతుండగా కానుకలు సమర్పిద్దాం. సమర్పించుము నీ జీవితము ప్రభు పనికై నీవు. సమర్పించుము నీ జీవితము ప్రభు పనికై నీవు. సమర్పించుము Oh.
సమయమందు ఎత్తబడిన కానుకల నిమిత్తము అదే చివర ప్రార్థనగా మన మధ్య ఉన్నటువంటి లూథర్ పాల్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మా సంఘం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధం 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 మా ప్రియ పర్లకపు తండ్రి, మహోన్నతమైనటువంటి దేవ, మా రాజా, ఎత్తబడినటువంటి కానుకలను బట్టి మా ప్రభువా ప్రార్థిస్తున్నాం నాయన. ఇచ్చినటువంటి ప్రతి చెయ్యని మా ప్రభువా ఇవ్వాలి అని కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క తలంపుని కూడా మా ప్రభువా 30 60 అంతులు 100 అంతులు ఫలింపజేయండి మా ప్రభువా. ఎత్తబడినటువంటి కానుకలన్నీ కూడా తండ్రి మీ మహిమార్థం కొరకై వాడబడినట్టు మా ప్రభువా సహాయం జ్ఞానం ప్రతి ఒక్క పెద్ద విషయాన్ని కూడా మా ప్రభువా మరి మీరు ఎరిగి ఉన్నందుకు తండ్రి మరి వాక్యాన్ని విస్తరించుటకు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క హృదయాన్ని మా ప్రభువా చర్చ్కి రావాలని ఆశ పెట్టుకొని మా తండ్రి నీ వాక్యాన్ని విని జీవితాన్ని సరిదిద్దుకోవడానికి మా ప్రభువా ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి మా ప్రభువా నీలో ఎదగడానికి మా ప్రభువా ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఈ చర్చ్ వదిలిపెట్టి బయటికి వెళ్తున్నప్పుడు మా ప్రభువా నీ వాక్యాన్ని మా బేస్ చేసుకొని ప్రాధాన్యంగా బేస్ చేసుకొని మా ప్రభువా గడపడానికి ధైర్యాన్ని సహనాన్ని వివేచనని ఆలోచనని దయచేయమని వేడుకుంటున్నాము. పరిచర్య చేసినటువంటి కుటుంబాలన్నింటినీ దీవించండి మా ప్రభువా. యాదివారకాల సమయాన ఈ మధ్యకాల సమయాన మా తండ్రి ఉన్నటువంటి ఎండ నుంచి మమ్మల్ని తప్పించి కాపాడమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మా ప్రభువా ఇంకా ఉన్నటువంటి సంఘ అవసరతలను బట్టి సేవ నిమిత్తమై ఉన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ఫ్యామిలీస్ అన్నింటిని మా ప్రభువా కదిలింప చేయమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి ఎందునూ నెరవేరును గాక. మన దిన ఆహార నీడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వాని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తీక ఆదర్శించి తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవయ్యన్నావు తండ్రి. ఆమేన్. సన్నతించుము నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామం సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ కృప సమాధానం సహవాసం ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన వారందరికీ, వారి రక్త సంబంధికులకి, వారి స్నేహితులకి, బంధువులకి, ఈ చిన్న బిడ్డలకు మాకును తోడుగా ఉండను గాక. ఆమేన్.